యస్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో డబుల్ సెంచరీ మరొకసారి నమోదైంది. నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూస్తున్నాం, 207 పాయింట్స్ ప్లస్ తో ప్రస్తుతం పోర్ట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అంటే ఎవరు ఎక్స్పెక్టెడ్ చేయలేదు మార్కెట్స్ లో ఈ స్థాయిలో ఈ రోజు ర్యాలీ వస్తుందని చెప్పి. మొన్న కూడా ఇదే స్థాయిలో ర్యాలీ వస్తే మేబీ ఫాల్స్ ర్యాలీ అయ్యేది అని అనుకున్నాం, బట్ స్టిల్ ఇవాళ కూడా అదే ట్రెండ్ కనిపిస్తుంది. 10,540 10,550 లెవెల్స్ దగ్గర అక్కడ ఒక బ్రేక్ పడచ్చు అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. 10,600 దగ్గర ఆల్మోస్ట్ మెల్లిగా ఇంచ్ అవుతుంది, మేబీ ఇవాళ అది నంబర్స్ క్రాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువైపు సెన్సెక్స్ కూడా 35,000 పాయింట్ల మార్కెట్ను అధిగమించి పై పైకి పరుగులు తీస్తుంది. ఒక ఐటీ ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్, అన్ని కౌంటర్స్ లోనూ చాలా స్ట్రాంగ్ బయింగ్ మనకు అనిపిస్తుంది. బ్రాడ్ బేస్డ్ ర్యాలీ ఇది అని చెప్పుకోవచ్చు. దీన్ని ఒకటి రూపీ బాగా రికవర్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 50 పైస్ మేర రికవర్ అయింది. అటు జిఎస్టీ వసూళ్లు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి, ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్స్. ఇంతకాలం ఆర్బీఐ ఇష్యూతో సతమతం అయింది, కొద్దిగా అది కూడా అక్కడ సర్దుమడిగినట్టే కనిపిస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మార్కెట్స్ ని పైకి తీసుకెళ్ళాయి. అటువైపు మనకి ఇంటర్నేషనల్ క్యూస్ నుంచి కూడా ప్రస్తుతానికి చైనాతో ఉన్న ఈ ట్రేడ్ వార్ కి సంబంధించి ఒక్క ఫుల్ స్టాప్ అని చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఒక చిన్న పాస్ తీసుకున్నట్టు కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్. దానివల్ల అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా పాజిటివ్ క్యూస్ వచ్చాయి. ఇలా అటు అంతర్జాతీయ స్థాయి నుంచి ఇటు డొమెస్టిక్ గా రెండు కలిసి రావడంతో ఒకేసారి మనకు దీపావళి ముందే వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఈ ఫైర్ క్రాకింగ్ అంతా ముందే మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఇవాళ ఆటో, మెటల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్ చాలా స్ట్రాంగ్ బయింగ్ ఇవాళ మనంతా మనకు కనిపించింది. అటువైపు బ్యాంక్ నిఫ్టీ కూడా అదే జోరు కొనసాగిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎస్ బ్యాంక్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో బాగా పతనం, 52 లో దగ్గర కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ లో కొద్దిగా లో లెవెల్స్ దగ్గర బయింగ్ వస్తుంది. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ 5% దాకా పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒక 4-5% దాకా పెరగడం చూస్తున్నాం. లైక్ ఈ మధ్యకాలంలో అటు యూనియన్ బ్యాంక్ అనుకోవచ్చు, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి బ్యాంక్స్ అన్ని కూడా డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనపరిచాయి. కాకపోతే ఇవాళ రిజల్ట్స్ వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం నిరుత్సాహపరిచింది. దీంతో పిఎన్బి పీక్ నుంచి స్టాక్ లో వీక్నెస్ మనం చూస్తున్నాం. అటు ఆటో ప్యాక్ లోనే మదర్సన్ సుమి 10% దాకా లాభపడింది. మారుతి, అమర్ రాజా, హీరో మోటో కార్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో 4-5% దాకా గెయిన్స్ మనకున్నాయి. మెటల్ ప్యాక్ కొద్దిగా వీక్ అయింది, బట్ మళ్ళీ మెటల్ ప్యాక్ లో బయింగ్ వస్తుంది. జిఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, సెయిల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో 5-7% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బికాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు బాగా పడుతున్నాయి, దానివల్ల ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి కౌంటర్స్ తో పాటు క్రూడ్ మీద ఆధారపడ్డ రంగాలు లైక్ పెయింట్ ఇండస్ట్రీస్ బాగా మళ్ళీ పెరుగుతున్నాయి. బెర్జర్ పెయింట్స్ లో గెయిన్స్ ఉన్నాయి, షాలిమార్ పెయింట్స్ లో గెయిన్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన స్టాక్స్ వస్తే పీసీ జ్యువెలర్స్ 19% దాకా లాభపడింది. కొద్దిగా ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఈ స్టాక్ లో వస్తున్నాయి, మేబీ ఎగ్జిట్ అయ్యేందుకు టైం ఏమో ఒకసారి మళ్ళీ అనలిస్ట్ అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫీబీమ్ కూడా బాగా పతనమైన స్టాక్ లో 15-17% దాకా గెయిన్స్ వచ్చాయి. ఇటువైపు హెచ్ఈజీ అండ్ హెచ్సిజీ, అరవింద్, ఎల్ఎన్టీ టెక్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ట్ ఎలాంటి అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒకటి ఆల్మోస్ట్ డబుల్ సెంచరీ హిట్ అయింది, 10,600 దగ్గరికి మళ్ళీ నిఫ్టీ దూసుకుపోతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేస్తుంది బికాస్ ఒక రూపీ వీక్, రూపీ అంటే కొద్దిగా మనకి స్ట్రెంగ్త్ అవడం వల్ల ఐటీ ఫార్మా ప్యాక్ లో వీక్నెస్ చూస్తున్నాం. సో మొత్తానికి ఇవాళ 10,600 మార్క్ క్రాస్ చేసే అవకాశం ఉందా, నిజంగా అంత సాలిడ్ బయింగ్ సపోర్ట్ మార్కెట్స్ లో ఉందా? అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఈ రోజు 10,600 వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించుండరు. బట్ 10,600 అనేది మనం జస్ట్ నిన్న ప్రోగ్రామ్ లో కూడా అనుకున్నాము, అయితే ఈ రోజే అది రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్. గ్లోబల్ క్యూస్ అండి, మరి ముఖ్యంగా చాలా వరకు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. అయితే మంది అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇన్ని రోజులు కూడా, మా గ్లోబల్ గా చాలా డౌన్ ట్రెండ్ ఉన్న రోజుల్లో కూడా మంది ఎంతో కొంత గెయిన్స్ లో ఉండడం చూసాము. ప్రధానంగా ఈ రోజు మార్కెట్ పెరగడానికి మీరు అన్నట్టుగా అటు రూపీ ఒకటి, క్రూడ్ ఆయిల్ రూపీ స్ట్రెంగ్త్ కావడం, క్రూడ్ ఆయిల్ ఒకటి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లో మనకి చాలా హెవీగా కరెక్ట్ కావడం, 3 మంత్స్ లోస్ కి టచ్ అవుతుంది. దీనికి తోడు అటు ఎఫ్ఎండో డేటా కానీ గమనిస్తే 65% లాస్ట్ ఫ్యూ డేస్ డేటా గమనిస్తే 65% దాకా షార్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కవరింగ్ అనేది కూడా ఈ రోజు వచ్చింది. ఈ రోజు కూడా ఒక మోడరేట్ గ్యాప్ అప్ చూసాము, అక్కడి నుంచి ఏమాత్రం కిందకి రాకుండా 100 పాయింట్స్, 120 తర్వాత 180, ఇప్పుడు 200 కూడా క్రాస్ అయింది. కాబట్టి ఆల్రెడీ నిఫ్టీ ఫ్యూచర్ 10,600 దాటింది. నిఫ్టీ క్యాష్ కూడా క్లోజర్ గా ఆ రేట్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. కొంచెం 10,640-650 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా కూడా నిఫ్టీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ స్టాక్స్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
నెక్స్ట్ రానో రోజుల్లో అంటే మరి ముఖ్యంగా మనకి ముహూర్త ట్రేడింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 రోజులు కూడా లాంగ్ పొజిషన్స్ ని హోల్డ్ చేయమంటాను. అయితే అట్ ద సేమ్ టైం మనకి చూసాము ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ ఉన్నాయి. అయితే వీటిలో ఎవరైతే లాంగ్ ఉన్నారో హోల్డ్ చేయమంటారు, మరి ముఖ్యంగా ఫార్మా మీద లాంగ్స్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేయమంటారు. ఐటీ మాత్రం కొంచెం సెల్ అండ్ రాలీస్ గా చెప్తాను, బట్ ఫార్మా మాత్రం ఈవెన్ ఇప్పుడు ఈ రోజు వీక్ ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే లాంగ్స్ అని కంటిన్యూ చేయమని చెప్తాను. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, ఇక్కడ ఏమన్నా ఒక పాజ్ పడే అవకాశం ఉందా, లేకుంటే అలాగే 10,600, 700, 800 దాకా మళ్ళీ వెళ్లే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ కనుక అదే ఉంటే ఏ స్టాక్స్ మార్కెట్స్ ఇంకా ముందుకు డైనమిక్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు? ఎన్ని స్టాక్స్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ దట్ యువర్ గివింగ్ మేబీ పొజిషనల్ క్యారీ చేసేందుకు? మార్కెట్ ఈ వారం చూస్తే కనుక స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూసాము. 10,000 స్థాయి దగ్గర మార్కెట్ 1 వీక్ బ్యాక్ బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ట్రెండ్ కూడా రివర్స్ అయింది ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి. టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో 10,650, 10,700 దగ్గర అప్ ట్రెండ్ చిన్న బ్రేక్ హాల్ట్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 15 సెకండ్ వీక్ న వచ్చిన టాప్ ఇది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 26,000 దగ్గర ప్రీవియస్ పీక్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ఈ లాస్ట్ 1 వీక్ లో సడన్ బౌన్స్ బ్యాక్ రావడంతో 10,000 నుంచి 5-6% వరకు షార్ట్ టర్మ్ లో ఇండెక్స్ పెరిగింది కాబట్టి 10,600, 700 అనేది ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ కాబట్టి అక్కడ కొంచెం అప్ ట్రెండ్ కి పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా వచ్చే వారము ఈ వారం ఒక మేజర్ అప్ ట్రెండ్ తర్వాత వచ్చే వారం ఒక చిన్న కన్సాలిడేషన్ కొంచెం కూల్ ఆఫ్ స్టేజ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. వచ్చే వారం ఈ 10,600, 700 మధ్యన వచ్చే కన్సాలిడేషన్ లో కనుక మార్కెట్ లో పెద్ద రియాక్షన్ లేకుండా కొంచెం హై లెవెల్ లో కూడా బాగా నిలకడగా ఉండి పటిష్టంగా ఉండి అక్కడ వచ్చే సెల్లింగ్ ప్రెషర్ ని కూడా అబ్జర్వ్ చేసుకుని కొంచెం ఫర్దర్ గా కనుక స్థిరంగా నిలబడిందంటే మార్కెట్ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ సెకండ్ లెగ్ లో మనకి సెకండ్ సైకిల్ లో జనరల్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కూడా ఒక భారీ ర్యాలీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి వచ్చే వారం వచ్చే కన్సల్టేషన్ 10,700 బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం టెక్నికల్ గా చూడవలసిన అంశం. ఈ ర్యాలీలో చూస్తే కనుక మనకి మెటల్స్ అండ్ ఆటోస్ కొంచెం ఇవాళ కొంచెం బాగా రికవర్ అయింది కాబట్టి ఆటోలో చూస్తే కనుక అశోక్ లేలాండ్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. వాటిని షార్ట్ టర్మ్ ఒక 2-3 మంత్స్ పర్స్పెక్టివ్ తోటి మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ స్టాక్ అశోక్ లేలాండ్ ని షార్ట్ టర్మ్ లో కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అశోక్ లేలాండ్ ఫర్ షార్ట్ టర్మ్ కన్సిడరేషన్ అది పొజిషనల్. కానీ ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి మోహన్. హలో, అడగండి మోహన్. హలో హలో, నేను లోహిత్ రెడ్డి అండి. లోహిత్ రెడ్డి, సారీ అండి, చెప్పండి సార్. అడగండి లోహిత్ గారు. హలో, నా దగ్గర అదాని పవర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ కామెంట్ చేస్తూ ఉన్నామండి. ఓకే, దాని పొజిషన్ కొంచెం చెప్పగలరా? అదాని పవర్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? నేను అదాని పవర్ 3-4 ఇయర్స్ అయ్యండి, 42 లో తీసుకున్నాను. ఓకే, అండ్ హెచ్ఎఫ్సిఎల్? హిమాచల్ 26 లో తీసుకున్నాను, దగ్గర 10 ఇయర్స్ అయిందో ఏమో. రెండు వీక్ స్టాక్స్ కాకపోతే ఈ మధ్య కాలంలో కొద్దిగా అదాని పవర్ అండ్ టాటా పవర్ లో బికాస్ ఆఫ్ సమ్ కోర్ట్ న్యూస్ వల్ల వీటికి పాజిటివ్ న్యూస్ వస్తుంది. 20 లెవెల్స్ నుంచి బాగా పెరుగుతుంది స్టాక్. మీరు అన్నది కరెక్ట్ అండి. పవర్ అంటే మీరు లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే పవర్ స్టాక్స్ కొంచెం పెరగడం చూసామండి. ఎప్పుడు లేని విధంగా పవర్ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. దీనికి సపోర్టింగ్ గా కొంచెం ఈవెన్ మనకి టాటా పవర్ లాంటి రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ మనం చూసాము. అయితే నేను అనుకున్న కొంత మన ఇన్ని రోజులు పవర్ మీద పవర్ స్టాక్స్ మీద మనకి అంత అంటే ఒపీనియన్ పరంగా పెద్దగా పెరుగుతాయని మనం అనుకోలేము. బట్ ఇక్కడ కొంచెం ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొన్ని రోజులు పవర్ స్టాక్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి అదాని పవర్ కంటిన్యూ చేయండి. అయితే ఇంకొక నెగిటివ్ కూడా ఉందండి. ఓవరాల్ గా అదాని గ్రూప్ లో అదాని పవర్ చాలా డెట్ ఉన్న కంపెనీ ఫస్ట్ అదొకటి. తర్వాత రిజల్ట్ ఎలక్షన్స్ పరంగా కూడా అదాని గ్రూప్ మన ఇద్దరు తెలిసిందే బీజేపీకి సపోర్ట్ చేసే గ్రూప్ అని అని కూడా అనుకోవచ్చు. కాబట్టి అది కూడా ఒక మనం చూడాల్సి ఉంటుంది. హెచ్ఎఫ్సిఎల్ మాత్రం మీరు ఇది ప్యూర్ స్పెక్యులేటివ్ స్టాక్ అనేది బాగా బుల్ మార్కెట్ లో బాగా పెరుగుతుంది. మీరే చెప్పారు 10 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారని. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదండి, దీంట్లో నుంచి మీరు టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి ఈ కరెక్షన్స్ లో క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. నాగిరెడ్డి మెయిల్ చేస్తున్నారు. ఫోర్స్ మోటార్స్ 1891 లో తీసుకున్నారట, ఒక 100 షేర్స్ తీసుకోవచ్చు అని అడుగుతారు. ఫోర్స్ మోటార్స్ 1891 లో 100 షేర్స్ ఈ ప్రైస్ లో ఫోర్స్ మోటార్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 మంత్స్ గా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసి బాగా 5,000 నుంచి 1,700 వరకు ఒక బేరిష్ ట్రెండ్ కి కొనసాగిన స్టాక్ ఫోర్స్ మోటార్స్. ఈ లెవెల్లో చూస్తే కనుక టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ థ్రెట్ ఉన్నట్టు కనిపించట్లేదు.
అలాగే అంతకంటే ప్రీవియస్ ర్యాలీలో కూడా చూస్తే కనుక ఫోర్స్ మోటార్స్ ఒకప్పుడు 2015-16-17 లో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, బాగా పాజిటివ్ కామెంట్స్ తీసుకున్న స్టాక్ ఫోర్స్ మోటార్స్. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ నుంచి ఒక ఫండమెంటల్ మంచి స్టాక్ ఉంది కాబట్టి మీరు ఈ లెవెల్లో మీరు కాంటీరియన్ బెట్గా మీరు బై చేయొచ్చు ఫోర్స్ మోటార్స్. రాజమండ్రి నుంచి రవి మన కాలం. అదే రవి ఓకేనండి. ఇప్పుడు ఫ్యూచర్ లో కొన్నారు ఏమోనండి, బట్ ఏదైనా కూడా ఓవరాల్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉందండి మా కాబట్టి. అయితే మీరు ఫ్యూచర్ లో కొంటే మళ్ళీ ఇంకో డిప్ అయినా రావచ్చేమో స్టాక్ లో, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మెక్డవెల్ చాలా స్ట్రాంగ్ ఉంది. వెయిట్ చేయొచ్చు 640-650 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు అండి, ఒక 20 రూపీస్ దాకా రావచ్చు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఒక డిప్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి, దాన్ని తట్టుకొని అంటే డిప్ వచ్చినా కూడా మీరు హోల్డ్ చేయగలిగితే అంటే మాత్రం పొజిషనల్ పరంగా మీరు హోల్డ్ చేయమనే చెప్తాను. ఓకే, ఇంకొక మెయిల్ తీసుకుందాం. గజ్జల నాగేశ్వరరావు అడుగుతున్నారు, రెడ్డి ల్యాబ్స్ ఫ్యూచర్స్ ని ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చని అడుగుతున్నారు. రెడ్డి ల్యాబ్స్ ఫ్యూచర్స్ డాక్టర్ రెడ్డి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే కనుక బాగా మళ్ళీ లైమ్ లీడర్లోకి రావడం అని చూస్తున్నాము. టెక్నికల్ గా చూస్తే కనుక 2400 నుంచి ఆల్మోస్ట్ 2600 వరకు పెరిగిన స్టాక్, ప్రస్తుతం 2600 దగ్గర చిన్న రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒక చిన్న కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కనుక చిన్న డిప్ వస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్ మీరు బై చేయొచ్చు, 2400 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో చంద్రశేఖర్ అదే క్వశ్చన్ అడిగారు డాక్టర్ రెడ్డి గురించి, సో మీకు సమాధానం లభించినట్టుంది. హైదరాబాద్ నుంచి వాసు మరొక కాలర్ ఉన్నారు. వెళ్ళండి వాసు. ఎస్ బ్యాంక్ 230 లో ఉందండి, ఇది యాడ్ చేసుకోమంటారా? ఇంకోటి భారత్ ఫైనాన్షియల్ 945 లో ఉంది, ఇది యాడ్ చేసుకోమంటారా? ఇంకా సబ్జెక్ట్ అంటున్నారు. భారత్ ఫైనాన్స్ ఏ ప్రైస్ లో ఉంది? 940 అండి. ఓకే, లిక్విడిటీ ఇష్యూ భారత్ ఫైనాన్స్ మాత్రం పెద్దగా టచ్ కాలేదు, అండ్ పెద్ద ఫార్వర్డ్ ఈ మధ్యకాలంలో భారత్ ఫైనాన్స్ వేయించుకోలేదు. సో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉంది, మన రిజల్ట్ కూడా ఓకే సెట్ ఆఫ్ డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ని భారత్ ఫైనాన్స్ ప్రకటించింది. సో ఎస్ బ్యాంక్ యావరేజ్ చేసుకోవచ్చా భారత్ ఫైనాన్స్? భారత్ ఫైనాన్షియల్ అంటే ఈ రీసెంట్ గా ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో పెద్దగా పడని స్టాక్ అంటే భారత్ ఫైనాన్షియల్ అండి. అది మీరు 940 లో తీసుకున్నారు, ఇప్పుడు కూడా సేమ్ అదే రేట్ లో ఉంది. అయితే మీరు యావరేజ్ అనేది ఇప్పుడు బాగా మార్కెట్ లో ప్యానిక్ వచ్చి ఆ స్టాక్ ఒక అంటే మిడ్ క్యాప్ అయితే ఒక 20-30% కరెక్షన్ వచ్చి అది మంచి కంపెనీ అయితే అప్పుడు యావరేజ్ చేసుకోవాలండి. నేను కూడా మీరు 940 తీసుకున్నారు కాబట్టి యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కొనుక్కోవాలనుకుంటే ఎన్బిఎఫ్సి స్టాక్ లో ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. భారత్ ఫైనాన్షియల్ మాత్రం ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎస్ బ్యాంక్ మీరు హైలో కొన్నారండి, అంటే కొంచెం హైయర్ లెవెల్స్ రేట్ లో కొన్నట్టు మీరు చెప్పారు. ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ ని మీరు హోల్డ్ చేయండి, మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ కరెక్షన్స్ లో, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ లోనే ఇది మనకి ఒక 12-13-14% దాకా పెరిగింది కాబట్టి కరెక్షన్స్ లో మీరు ఎస్ బ్యాంక్ ని లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోండి. అయితే రెండు బయింగ్ పాయింట్లు పెట్టుకోమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్న ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. సో స్టిల్ ఇంకా ఈ లాభాల పరంపర కొనసాగుతుంది, చాలా స్ట్రాంగ్ యాక్షన్ మనం చూస్తున్నాం. 10,590 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది, డేస్ 5 దగ్గర ఇదే పటిష్టత మనం చూస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 475 పాయింట్స్ ప్లస్ తో 25,800 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. మరి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. పవన్ కుమార్ అడుగుతున్నారు, విఈడిఎల్ వేదాంత 205 లో తీసుకున్నారట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? పిఎఫ్సి 75 లో తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? వేదాంత మంచి లో రేట్ లో తీసుకున్నారు, ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక నెగిటివ్ న్యూస్ రావడము, ఆ తర్వాత అంతకంత హై నుంచి చూస్తే కనుక 350 రూపాయల నుంచి 200 రూపాయల వరకు బాగా పడిన స్టాక్. 200 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, లాంగ్ టర్మ్ బేస్ కూడా ఏర్పడింది కాబట్టి ఈ సపోర్ట్ నుంచి రికవరీ అవుతుంది కాబట్టి మీరు కొన్నది కూడా లోయెస్ట్ ఈ రేట్ లోనే ఉంది కాబట్టి మీరు నా ఉద్దేశం అయితే వేదాంతాన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే పిఎఫ్సి చూస్తే కనుక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ 170 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పడి గత నెల రోజులు బట్టి మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ కొంచెం 75 రూపాయల దగ్గర నిలకడగా ఉండి టెక్నికల్ గా ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఏర్పడింది. సో కాబట్టి ఫర్దర్ గా ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి రెండు ప్రస్తుతానికి ఈ ర్యాలీ వచ్చే కంటిన్యూ అయ్యే వరకు మీరు హోల్డ్ చేయొచ్చు రెండు స్టాక్. మార్కాపురం నుంచి శ్రీకాంత్.
హలో శ్రీకాంత్. హలో చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇది బిఎస్సి కోర్స్ సార్. ఒక హలో చెప్పండి చెప్పండి. 54 ఓకే 11 54 చెప్పండి చెప్పండి శ్రీకాంత్. ఫస్ట్ కానీ చెప్తున్నాను సార్. 54 11 63 సార్. స్టాక్ వచ్చేసి నాకు 420 రూపాయలు తీసుకున్నా సార్. ఇక్కడ వచ్చేసి యావరేజ్ చేసుకో సార్. ఇప్పుడు 315 రూపాయలు ఉంది సార్. అవును, సంధార టెక్నాలజీస్ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓ. సో ఆటో ఎన్సిలరీ ప్యాక్లో ఉన్న కంపెనీ ఇది. కొద్ది రోజుల నుంచి మేబీ పీక్ నుంచి పెద్దగా మీరు పీక్లో ఎంటర్ అయినట్టున్నారు. 450 నుంచి 315 స్టాక్ దిగి వచ్చింది. సంధార టెక్నాలజీస్ పరంగా చూసుకుంటే ఇది రీసెంట్గా అన్ని స్టాక్స్ ఏ విధంగా మిట్కే పడ్డాయి, ఇది కూడా పడిందండి. మళ్ళీ మళ్ళీ న్యూ హైస్ వైపు ఇప్పట్లో వెళ్ళకపోవచ్చు అండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. కంపెనీ పరంగా ఓకేనండి, కాకపోతే కొంచెం స్టాక్ పరంగా కొంత ఎక్స్పెన్సివ్. అంతకు మించి పెద్దగా మనకి దీని గురించి డేటా కూడా మనకి ఉండదండి. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మనం చూస్తే ఇది ఇంకోటి మనకి ఆటోకి చెందిన కంపెనీస్ లాస్ట్ కొన్ని రోజులుగా అంత పెద్దగా స్ట్రాంగ్ అయితే పెరగటలేదండి ఆటో ఇండస్ట్రీ. కాబట్టి దాని ప్రభావం దీని మీద కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి సురేష్ మన కాల్. హలో అడగండి సురేష్. హలో హలో, నేను డిహెచ్ఎఫ్ఎల్ తీసుకోవాలనుకుంటున్నానండి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ 180 ఉంది నా దగ్గర. ఇప్పుడు యావరేజ్ తీసుకోవాలా లేదంటే ఇంకా వెయిట్ చేయొచ్చు కరెక్షన్ కి? ఇంకోటి బజాజ్ ఫిల్టర్ లో ఇప్పుడు ఎంటర్ కావాలనుకుంటున్నాను, ఏ రేట్లు ఎంటర్ కావచ్చు? ఒక ఫీచర్ గారు చెప్పమంటారు. యావరేజ్ అంటే ఇంకా మీరు పెరుబడింగ్ చేసుకుందాం అనుకుంటున్నారా, స్టాక్స్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది డిహెచ్ఎఫ్ఎల్ విషయానికి వస్తే ఒకటండి, ఇది మనకి పెరగడానికి 50% ఛాన్స్ ఉంటే పడడానికి కూడా సేమ్ అంతే విధమైన ఛాన్సెస్ ఉంటాయండి. మార్కెట్ ఒకసారి పెరుగుతుంది, బౌన్స్ బ్యాక్ కావడం వల్ల ఏంటంటే ఈ స్టాక్స్ అంటే బీట్ అండ్ డౌన్ స్టాక్ అంటాము, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అన్నింటిలో ఈ రోజు కూడా చూసుకుంటే ఏవైతే ఈ మధ్య బాగా పడ్డాయో అవి బాగా పెరిగాయి. సో కొంచెం కొంత ర్యాలీ ఉండొచ్చు, బట్ నేను ఇదేంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ రేపొద్దున మా నిఫ్టీ 100 పాయింట్ పడితే ఇది మళ్ళీ ఒక 10-15% కైండ్ ఆఫ్ సెల్లింగ్ అనేది దీంట్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు అంటే పడినా కూడా మీరు హోల్డ్ చేస్తానంటే మాత్రం కొనుక్కోవచ్చు, బట్ పర్సనల్గా అయితే నేను రికమెండ్ చేయట్లేదు. రిస్క్ ఆల్రెడీ తీసుకున్నారు, 180 తీసుకున్నారు కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేయండి. మళ్ళీ రేపు పొద్దున బాగా కరెక్షన్స్ వస్తే మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ఈ లెవెల్లో పిరమిడింగ్ అనేది వద్దని చెప్తాను. తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ గురించి అడిగారండి. బజాజ్ ఫిన్సర్వ్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా డీప్ కరెక్షన్స్ లో అంటే మార్కెట్లో ఒక నిఫ్టీ పరంగా మంచి కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం ఈ లెవెల్లో వద్దు. ప్లస్ మనకి నెక్స్ట్ 5-6 నెలలు మనకి అవకాశాలు ఉంటాయండి, ఇంకా కొనుక్కోవడానికి మంచి అవకాశాలు దొరుకుతాయి, కరెక్షన్స్ ఉంటాయి, కాబట్టి తొందరపడి బై చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో భారత్ ఫోర్జ్ గురించి నేను మధ్యాహ్నం ఇదే వేదిక మీద మాట్లాడుకున్నాం. సో చాలా స్ట్రాంగ్ కంపెనీని రిజల్ట్స్ వచ్చాయి, 7-8% దాకా జంప్ భారత్ ఫోర్జ్ లో చూస్తున్నాము. సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ భారత్ ఫోర్జ్ లో ఉంది. పీసీ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ 27% జంప్, 88 రూపీస్ దగ్గర ఉంది. మేబీ రిజల్ట్స్ ఏమన్నా వస్తున్నాయి, అలాంటి కొద్దిగా గొప్ప పాజిటివ్ న్యూస్ ఉందేమో. మేబీ బయటపడేందుకు ఆపర్చునిటీ అనుకుంటాను పీసీ జ్యువెలర్స్ లో. ఇది 455 రూపాయల నుంచి పడుతూ వచ్చిన స్టాక్ ఇది. ఇంకా చెప్పాలంటే 600 రూపీస్ దగ్గర నుంచి భారత్ ఫోర్జ్ విషయానికి వస్తే ఈవెన్ మార్నింగ్ కూడా బైకాల్ ఇవ్వడం జరిగిందండి. చాలా స్ట్రాంగ్ గా మనకి ర్యాలీ చూసాం, డే హైస్ దగ్గర ఉంది. బట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కన్సిడర్ చేయొచ్చు అండి. ఎవరీ డిప్ లో కూడా భారత్ ఫోర్జ్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్ ఉంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక పీసీ జ్యువెలర్స్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చిన మన జస్ట్ ర్యాలీ దానికి కారణం అయితే తెలియదు. అయితే ఒకటి, ఈ రోజు బీట్ అండ్ డౌన్ స్టాక్స్ బాగా పడిన స్టాక్స్ టాప్ గెయినర్స్ ఉన్నాయండి, అది గమనించాలి. పీసీ జ్యువెలర్స్ కూడా అందులో ఒక భాగంగా అనుకోవచ్చు, బట్ న్యూస్ ఏందో నాకు తెలియదండి. రవి గోపాల్ అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్, వేదాంత, జెన్సార్ ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు? హిందుస్థాన్ జింక్, వేదాంత, జెన్సార్ ఓవరాల్ గా చూస్తే కనుక 3 స్టాక్స్ కూడా, ముఖ్యంగా జెన్సార్ టెక్నాలజీ చూస్తే కనుక కార్పొరేట్ యాక్షన్ ముందు బాగా పెరిగిన స్టాక్, బాగా బుల్లిష్ ట్రెండ్ లో పార్టిసిపేట్ అయిన స్టాక్. ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం 230-220 దగ్గర సపోర్ట్ కనిపిస్తున్నప్పటికీ, బట్ ఐటీ స్టాక్స్ లో కొంచెం ప్రస్తుతానికి కరెక్షన్ వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది.
అలాగే రెండో స్టాక్ వేదాంత చూస్తే కనుక బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఫండమెంటల్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వేదాంతాన్ని మీరు బై చేయొచ్చు. లెవెల్స్ కూడా చూస్తే కనుక టెక్నికల్ గా అట్రాక్టివ్ లెవెల్స్ లో కనిపిస్తుంది. సో సుబ్బారావు అడుగుతున్నారు, టాటా మోటార్స్ అడ్వాన్స్ ఇంజిన్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? రెండు వీక్ స్టాక్స్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి అడ్వాన్స్ ఇంజిన్ నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటిస్తుంది. నిన్న వచ్చిన రిజల్ట్స్ లో కూడా అంతంత మాత్రంగా రిజల్ట్స్ ఉంది, పెద్ద గొప్ప కిక్ ఫ్యాక్టర్ ఏమందులో లేదు. టాటా మోటార్స్ అయితే ఎటు సమస్య అయితే కొట్టుమిట్టాడుతుంది. రెండు వీక్ వికెట్స్ అంటే ఒకటి అండి, అంటే మీరు రిస్క్ చేయగలిగితే తీసుకోమని చెప్తానండి, ఎందుకంటే ఆల్రెడీ బాగా పడి ఉన్నాయి, పెద్ద పార్టిసిపేషన్ లేదు. టాటా మోటార్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్ కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరండి. రానో రోజుల్లో వాళ్ళు వాళ్ళు ఫ్యూచర్ అనేది వాళ్ళ ఫ్యూచర్ మీద అంత కాన్ఫిడెంట్ గా లేరు కాబట్టి రిస్క్ అవుతుంది. మీరు పనిచేయండి, టాటా మోటార్స్ కన్నా ఎంఎన్ఎం వైపు వెళ్ళవచ్చు. ఇంకా అడ్వాన్స్ ఏం చేయమంటే ఇది రిజల్ట్ పరంగా కూడా బాగాలేదు, స్టాక్ ఆల్రెడీ దానికి అనేది డిస్కౌంట్ అయింది కాబట్టి ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు మరింత డౌన్ సైడ్ కూడా రావచ్చు, దాన్ని తట్టుకోగలిగితే అంటే తీసుకోమని చెప్తాను. సో 700 పాయింట్స్ దగ్గర నిఫ్టీ 35,140, సో ఎక్కడ ఏ మాత్రం ఏ పాయింట్ లో కూడా మనకి వీక్నెస్ కనిపించలేదు. 10,600 మార్క్ ఆల్మోస్ట్ వెళ్ళింది, 10,595 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఇవాళ ఆ 10,600 పాయింట్ల మార్క్ ని క్రాస్ చేసినా కూడా మనకి ఆశ్చర్యం లేదు. బట్ ఇదే ఎంతవరకు నిలబడుతుంది, ఆఖరి సెషన్ వరకు ఇదే పట్టు కొనసాగిస్తున్నా లేదా అనేది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం. ఒకవేళ కనుక ఇదే జోరు కొనసాగి ఇదే 10,600 పైన కనుక నిఫ్టీ క్లోజ్ అయితే సెంటిమెంట్ మార్క్ పైన, సో మరింత దూకుడు కనబరిచే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ మనకు ముహూర్త ట్రేడింగ్ అండ్ దీపావళి సీజన్ కూడా వస్తుంది కాబట్టి. సో ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 క్లోజింగ్ బెల్లో టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.